భక్తికి మించిన స్నేహితుడు, కాలాన్ని మించిన గురువు ఎక్కడన్నా దొరుకుతాడా? లేదు కదండి. మరి ప్రతి ఉదయాన్ని ఆనందంగా సమయ పాలనతోటి ఆలోచనల అలజడిలో పడకుండా అదుపు చేయగలిగే ఒకే ఒక్క మార్గం పూజ. భక్తి మార్గంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఏకైక మార్గమైన పూజా మార్గంలో మనకు తోడ్పడే ఉపయోగపడే పూజా సామాగ్రి ఎంతో ప్రాముఖ్యత పొందింది. మరి అలాంటి పూజా సామాగ్రి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. పూజ చేసే పద్ధతిలో అనేక విధాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను ఈరోజు చూపించబోయే కలెక్షన్ మా వదిన వాళ్ళ ఇంట్లో తను పూజ కోసం తీసుకొచ్చుకున్న కలెక్షన్ అంతా కూడా నేను మీకు చూపించబోతున్నాను. ఇత్తడి సామాన్ అంటే తనకి బాగా ఇంట్రెస్ట్. అది కూడా ఎన్ని కొన్నా కూడా ఇంకా కొనాలనిపించేంత ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇది కొన్నాను అన్న సంతృప్తి అయితే ఉండదు. సో కలెక్షన్ అయితే సూపర్బ్గా ఉంటుంది. నేను ఈ కలెక్షన్ ఎవరికైనా నచ్చి కొనాలంటే కూడా మ్యాక్సిమం అన్నీ తెనాలిలోనే తీసుకుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేసి కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. సో క్వాలిటీ అయితే ది బెస్ట్ అండ్ ఎంత కళగా ఉన్నాయంటే ప్రతిదీ కూడా చాలా చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కానీ గోమాత విగ్రహం కానీ కృష్ణయ్య విగ్రహం కానీ కళ ఉట్టిపడుతుందన్నమాట. అంత బాగున్నాయి. ఇంకా దియాస్ అయితే చాలా చాలా బాగున్నాయి. దీపపు కుందులో అనేక రకాల కలెక్షన్ వీళ్ళ దగ్గర ఉంటున్నాయి. ఇవే కాక మనకు నచ్చినవి ఏమన్నా కస్టమైజ్ చేసి ఇవ్వాలన్నా కూడా వాళ్ళు ఇస్తారని చెప్పి వదిన చెప్తుంది. సో ఇప్పుడైతే వదిన దగ్గర ఉన్న పూజా సామాగ్రి కలెక్షన్ చూసేద్దాం. పరుగుల యాంత్రిక జీవన విధానంలో దేవుని పూజకి కేటాయించే సమయం చాలా విలువైనది. కాలం ఎంత విలువైనదైనా ఇంత విలువైన మానవ జన్మ ఇచ్చిన ఆ దైవానికి 24 గంటల్లో కనీసం 24 నిమిషాలైనా అవకాశం కల్పించుకుని భక్తిగా భగవంతుణ్ణి తలుచుకున్నా పూజ చేసిన మన జన్మకు సార్థకత లభిస్తుంది. మరి అలా ఉరుకుల పరుగుల జీవితంలో మన మనసు కూడా ఉరుకులతోటి వెళ్ళిపోకుండా స్థిరంగా నిశ్చలంగా ఉండడానికి తోడ్పడే పూజ పూజకి చేయవలసిన సామాగ్రి. ఎంత ఉపయోగకరమైనవి మనం చూస్తేనే ఇంట్రెస్టింగ్గా అట్రాక్టివ్గా ఉన్న ఈ పూజ సామాగ్రి చూస్తే తెలుస్తోంది కదా. కలెక్షన్స్ అయితే చూసారు కదా, దీపాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దీపం దేనికి ఎలా అనేది కూడా చూస్తేనే ఐడియా వస్తుంది. వదిన కూడా చెప్తుంది, ఒక్కసారి వినేద్దాం. అది వినాయకుడు అఖండ దీపం. అదే అఖండ దీపం. ఏమన్నా పెద్ద పూజలు చేసుకునేటప్పుడు పెట్టుకునేది. అదేమో లక్ష్మీదేవి. ఇవేమి సెంగు చక్రాలు వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి తీసుకున్నాను. ఇది దేవుడికి భోజనానికి ప్లేట్ అన్నమాట. ఓకే. ఇది పొంగల్ గట్ట. ఓకే. ఇవి ఏకహారతులు, పంచహారతులు, మావుల హారతి, గోమాత. ఓకే.
కృష్ణుడు. ఇది ధూప్ స్టాండ్స్ పంచహారతి. ఏకహారతి. ఇలా ఇన్ని రకాల కలెక్షన్ పెట్టుకొని కూడా ఇంకా అసలు ఏమీ లేవు, ఇంకా కొనుక్కోవాలి అంటుంది వదిన. సో అంత ఇంట్రెస్ట్ అన్నమాట. తను చేసే పూజ దగ్గర నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది. ఈసారి కుదిరితే కనుక డెఫినెట్గా నేను మీకు పూజ చేసే టైంలో చూపిస్తాను. ఈవెన్ శుక్రవారం శనివారం పూజ కూడా పూజ గది అంతా మంచిగా అలంకరణ చేసుకొని పువ్వులు అవి ఎక్కువ పెట్టుకొని మాలల్లాగా చేసి చుట్టూ కూడా అలంకరించుకొని దేవుడి దగ్గర తను స్పెండ్ చేస్తుంది. అండ్ ఇవి ఏ రోజుకి ఆ రోజు తను పెట్టేసుకుంటుంది అన్నమాట. అన్నీ కలిపి కూర్చొని నిదానంగా ఒకరోజు పని పెట్టుకొని క్లీన్ చేసుకుంటుంది. ఇత్తడి సామాను కానీ రాగి సామాను కానీ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చాలా హెవీ ప్రాసెస్, చాలా పెద్ద ప్రాసెస్ కదా. ఆ ప్రాసెస్ అంతా కూడా టెన్షన్ పడకుండా ఆరామ్సే కూర్చొని చేసుకుంటుంది. ఏ పనికైనా నిదానంగా చేస్తుంది, బట్ ది బెస్ట్ వర్క్ చేస్తుందని చెప్పాలి. అంత ఓపిక అయితే మ్యాక్సిమం చాలా తక్కువ మందికి ఉంటుందని చెప్పచ్చు. ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తాయి. కొనడానికి ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏదైనా కొనాలంటే కూడా ఆలోచించి కొంటాము. దాని మీద ఎంతో మక్కువ ఉంటే తప్ప కొనలేము. ఇంత కలెక్షన్ కొనడానికి తను ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కొనగలింది కదా. నేనైతే ఇన్ని కొనలేను, ఇన్ని చూసినా కూడా నేను కొనలేను అన్నమాట. సో అంత ఇంట్రెస్ట్ ఉంది తనకి, ఇంకా ఇంకా కొంటూనే ఉంటుంది. కొని పక్కన పెట్టడం కాకుండా వాటిని యూటిలైజ్ కూడా చేస్తుంది. కొనేసి వదిలేదండి, చక్కగా యూటిలైజ్ చేస్తుంది. ఏ పూజకి ఏవి పెట్టాలి అనేది తనకి ఒక మైండ్ పెట్టుకొని చేసుకోవడం అనేది చాలా గ్రేట్ కదా. వెంకటేశ్వర స్వామి పూజ అన్నప్పుడు ఆ స్వామి కుందులు, లక్ష్మీ పూజ అప్పుడు అమ్మవారి కుందులు, అలాగే వినాయక స్వామి పూజ అన్నప్పుడు వినాయకుని కుందులు, ఎన్ని సాక్రిఫైస్ చేసుకొని అవన్నీ ఒక చోట పెట్టుకొని ఒక క్రమ పద్ధతిలో పూజకి సిద్ధం అవడం అనేది, ఆ ప్రాసెస్ కూడా భక్తి మార్గంలో ఒక స్థితి అని చెప్పచ్చు. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, భక్తి మార్గానికి మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ఆధ్యాత్మికతకి ఒక మెట్టు లాంటిది. ఇది చూశారు కదా, ప్లేట్ ఎంత కళగా కనపడుతుంది, డిజైన్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ నాకు ఇదైతే చాలా చాలా బాగా నచ్చిందండి. గోకర్ణలో తీసుకుందంట వదిన, 150 రూపీస్, ఎవరైనా వెళ్తే మాత్రం తీసుకోండి. చాలా అంటే చాలా నచ్చింది, ఎంత బాగుందో డిజైన్. అండ్ క్వాలిటీ బరువుగా అనిపిస్తుంది, చాలా చాలా బాగుంది. కుంకుమ కూడా దాంతో పాటే అమ్మారు. సో 150 రూపీస్ గోకర్ణలో తీసుకుంది ఇది. ఇలా ప్రతి ఒక్కదాని దగ్గర కూడా చాలా చాలా ఆలోచించి తీసుకుంటుంది, ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకుంటుంది. అది నేను చెప్పొచ్చేది. సో భక్తి మార్గానికి ఒక మెట్టు, ఆధ్యాత్మికతకి ఒక మార్గం. ఏదైనా మన మానవ జీవితానికి ఒక మంచి స్పందన. Thank you.
నచ్చింది అనుకుంటున్నాను. చూశారు కదా ఎన్నో రకాల కలెక్షన్స్. ఏమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కామెంట్ రూపంలో పంపించండి. ఏమైనా కావాలంటే కూడా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానని చెప్పాను కదా, కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా వాళ్ళని సంప్రదించి మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.